హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సొంత నేతలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటనకు బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు సమీపిస్తున్న తరుణంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని చంద్రబాబు భావించారు. పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 10,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక పోస్టుకు 2 మాత్రమే దరఖాస్తు చేయాలని చంద్రబాబు సూచించారు. కానీ ఒక పోస్టుకు 5 నుండి 10 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సాధారణ ఎన్నికలలో టికెట్ల కేటాయింపునకు మాదిరిగా నామినేటెడ్ పదవులకు సైతం ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టారు చంద్రబాబు. ఈ సర్వేలను సైతం కొందరు నేతలు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. గ్రామంలో క్రియాశీలక నాయకుల పేర్లు కూడా లేకుండా సామాన్యుల పేరిట ఈ సర్వే చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఒకే సామాజిక వర్గంలో పదవుల కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఒకే సామాజిక వర్గంలో విపరీతమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఒక రకమైన విభేదాలు ప్రారంభమయ్యాయి. దీనిపై చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నామినేటెడ్ పోస్టుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరోసారి పకడ్బందీగా ఎంపిక ప్రక్రియ చేపట్టి జాబితాలను ప్రకటిస్తారని సమాచారం. ఈ పరిణామాలతో పార్టీలో నిరాశ అలుముకుంది. పార్టీ శ్రేణులు సైతం అసంతృప్తికి గురవుతున్నారు. రాష్ట్రంలో 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నేపథ్యంలో 3 పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టుల పంపకం చేయాలని భావించారు. దీనికోసం ఒక ఫార్ములాను సైతం సిద్ధం చేశారు. టీడీపీ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండడం వల్ల ఆ పార్టీకి 60% పదవులు కేటాయించాలని, జనసేనకు 30% కేటాయించాలని, బీజేపీకి 10% కేటాయించాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ లెక్కన టీడీపీకి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. అందుకే దీనిపై ఫిర్యాదులు రావడంతో చంద్రబాబు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 15 నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. టీటీడీ నుంచి కీలక కార్పొరేషన్ల వరకు ఎంపిక ప్రక్రియ ముగిసిందని కూడా టాక్ నడిచింది. చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే పార్టీ చేపట్టిన సర్వేతో పాటు ఎంపిక ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. తాత్కాలికంగా ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 1 అక్టోబర్లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే మూలంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంతో ఈసారి ఒక పదవికి 2 పేర్లు మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పక్కాగా జాబితాను రూపొందించి అందరి ఆమోదంతో ప్రకటించాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే నామినేటెడ్ పదవుల ప్రకటన ఉంటుందని ఆశించిన పార్టీ శ్రేణులకు నిరాశే ఎదురైంది.